ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తన అనుభవాలను చెప్పేందుకు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాదెండ్ల భాస్కర్ గారు. నమస్కారం. సో చాలా సుదీర్ఘ రాజకీయ జీవితం మీది. సో వెన్నుపోటు అంటే నాదెండ్ల భాస్కర్ రావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు అందరికీ. ఎందుకు ఆ రోజు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? దీనికి నన్ను రామారావు గారు వెన్నుపోటు పొడిచాడా, నేను రామారావు గారిని వెన్నుపొడిచాను? అంటే మీకు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడవలసినంత అవసరం ఏమి? అసలు ఎవరు ఈ ఎన్టీఆర్? ఎవరు అక్కడి నుంచి మీకు చెప్తాను. నేను సినిమాలు చూడా చాలా, ఎప్పుడన్నా టెలివిజన్ వేసుకున్నప్పుడు బెడ్రూమ్లో ఏదన్నా ఏమన్నా చూస్తూ ఉంటే, ఇది సినిమా ఏదైనా వస్తే ఒక పాట వస్తే వింటానేమో కానీ వాళ్ళు ఎవరు ఏమిటో నాకు తెలియదు. దాంట్లో నాకు ప్రవేశం లేదు, నాకు ఉత్సాహం కూడా లేదు. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నేను మంత్రిని. చెన్నారెడ్డి గారు వెళ్ళవలసిన మీటింగ్కి మద్రాసులో వెంకటరామన్ గారు, బూటా సింగ్ గారు, చెన్నారెడ్డి గారు, ఇంకెవరో తదితరులు, వీళ్ళంతా మీటింగ్ ఉంది అక్కడ. దానికి నన్ను వారు డెప్యూటీ చేశారు. డెప్యూటీ చేస్తే నేను వెడుతున్నా. అప్పుడు ఆ రోజుల్లో ప్లేను తిరుపతిలో దిగి మళ్ళీ మద్రాసు వెళ్ళేది, చిన్న ప్లేన్లు. ఆ ప్లేన్ దిగింది, మళ్ళీ ఎగరబోయే టైంలో ఎవరో నా వెనకాల నుంచి వచ్చి సీట్ దగ్గర, నేను ఎంటీ రామారావు అండి, తమరు మద్రాసు వస్తున్నట్టున్నారు, మా ఇంటికి టీకి దయచేస్తారా అని అడిగా. సో ఎన్టీఆర్ గారే మిమ్మల్ని స్వయంగా ఆయన వచ్చి ఆయన ఆయన పరిచయం తెలియదు ఆయనంటే? అంతే, పరిచయం చేసుకున్నాను. నేనెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. అసలు రోజు ఈ ఢిల్లీ పోవటం ఇది ఇది అంతా ఏం న్యూసెన్స్, మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకోలేమా అనే ఫీలింగ్ నాలో డెవలప్ అయింది. అప్పటి నుంచి డెవలప్ అయ్యి మెడ్రాసులో వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడ అవి తెప్పించుకున్నాను. డిఎంకే ఏడిఎంకే తెప్పించుకుని చదువుకున్న ఖాళీగా ఉన్నాను కదా. చదివితే వాళ్ళకేంటంటే బ్రాహ్మణు నాన్ బ్రాహ్మణ్ మూమెంట్ మీద వచ్చింది అక్కడ. తర్వాత ఎంజి రామచంద్ర గారు నన్ను కలిసినప్పుడు కూడా చెప్పాడు, నువ్వు ఇక్కడ తేవటం చాలా గొప్ప విషయం, అక్కడ అది వేరు, మా అంతా దానికి వేరే కారణాలు ఉన్నాయండి. సరే అది వచ్చినాక రాయటం మొదలండి. నా వైపు కూడా బిఏ ఫస్ట్ క్లాస్, ఇది తెలియనికూడదు బయటకు అని చెప్పాను. ఆఫీసులో కూర్చోబెట్టి ఆమెకి డిక్టేట్ చేసాం మొత్తం. మేము పార్టీ పెట్టేది ఏదో తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని మదనాశ నుంచి ఇంట్లో భార్యకి పిల్లలకు కూడా చెప్పకుండా సినిమా ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఆ సినిమాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా ప్లేన్ ఎక్కించి మన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏం చేశాడు, వస్తూ వస్తూ వాకిట్లో మనకి రౌడీలు ఎంతమంది ఉన్నారు బ్రదర్ బెదవాళ్ళు అన్నాడు. రౌడీలు ఏంటి అంటే, నువ్వు మరి మంత్రి అట్ట చేస్తున్నావు అక్కడ రౌడీలు లేకుండా అన్నాడు. రౌడీలు ఎందుకంటే మాకు అలాంటి సంబంధం మాకు ఉండదండి, నాకైతే ఉండదు, నేను అందులో వాడిని కాదు. నా దగ్గరికి వాళ్ళు ఎవరు నా అన్నప్పుడు థ్రెటన్ చేయటం కానీ రావటం కానీ నా దగ్గర సహాయం తీసుకోవటం కానీ అలాంటివి ఏం లేవు, అది మాకు సంబంధం లేదండి, రండి రండి అని చెప్పాను. లోపల పోయి సరే మన ఆచారాలు, గ్రామ ఆచారాలు, వయసులో నాకంటే 11-12 ఏళ్ళు పెద్దాడు. నా కుర్చీలో అతను కూర్చోబెట్టి పక్కన కుర్చీ వేసుకుంటు ఆఫీసులో, ఇదే ఆఫీస్, ఇదే ఇల్లు వెనకాల ఉండేది, అప్పుడు ఇదంతా ఖాళీ చోటు. ఎమ్మెల్యేలు గబక్కలు లేచారు, లేచి ఇప్పుడు ఆయన ఏడు ప్రెసిడెంట్ చేస్తావా అక్కడ కూర్చోబెట్టావని చెప్పని అపోజ్ చేశారు. ఈ సీట్లో ఎన్టీఆర్ని కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఏదైనా చేస్తావా, ఇంట్లో వెళ్ళిపోయింది, ఆయనకేం తెలుసు, ఆయనకేం తెలుసు, మేమంతా మేమైతే పోతామని చెప్పి ఒకటి లేచారు. అయ్యేం కాదయ్యా, ఆయన నాకంటే వయసులో పెద్దవాడు, మరి 10 మంది పిల్లలు, ఆయనకి జనవాళ్ళు ఉన్నారు, చూద్దాం, ఆలోచించేద్దాం, అందరం డిస్కస్ చేద్దాం అని చెప్పి కూర్చొని డిస్కషన్ పెట్టాం. కూర్చున్నాం, డిస్కస్ చేసాం పార్టీ ఎట్లా అది ఇది అని చెప్పాక టిఫిన్కి లేచాం. టిఫిన్ రెడీ అయిందన్నారు, టిఫిన్కి లేచారు.
నేను వాళ్ళ దగ్గర రేజ్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. నేను రేజ్ చేసి అతనికి ఏం తెలుసు, ఎందుకు నువ్వు మేము అంతా ఇబ్బంది పడాలా, అతనికి ఎట్లా తెలుసు, జిల్లా తెలియదా, తాలూకా తెలియదా, ఎట్లా మోస్తావు, ఇది కష్టం అతనితో. అందులో పైగా సినిమాలో చాలా ఆయన కాళ్ళు 5 దండాలు పెట్టించుకుంటాడట, అహంకారట, అదేనట, ఇదట, రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడితే సరే అవన్నీ మనకెందుకు లేవా సినిమా గోల. అతను వస్తే కొంత పబ్లిక్ అట్రాక్ట్ అవ్వడానికి ఒక వీలు ఉంటుంది. కొంతమంది ఆమోదించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఇవన్నీ సాయంతా నడుస్తూనే ఉన్నాయి. పార్టీ పేర్లు అవి కూడా మేము కొన్ని తయారు చేసుకున్నాం. ఏదో జాగృతి అని అది అని ఇదని తయారు చేసుకున్నాం. మీటింగ్కి వెళ్ళాం. వేములపల్లి రామకృష్ణ అని, వేములపల్లి శ్రీకృష్ణ అని మీకు తెలుసు ఉండాలి. ఆయన చెయ్యెత్తి జైగొట్టు తెలుగోడా అని చెప్పి ఒక పాట రాశాడు. ఆ పాట నా దగ్గర ఉంది. మా తెలుగు తల్లికి మల్లెపూలు దండ, మనం ప్రకాశం గారు మా కుమార్తె మనోరాలు పాడింది అది ఒకటి పెట్టి హైకోర్టు జడ్జి గారి కుమార్తె మంచి పిల్ల, చక్కని పిల్ల. ఆ పిల్ల చేత ఈ ముందు పాట మల్లెపూలు దండది, లాస్ట్లో జై చెత్తు చెరుగొట్టు రెండు పాడించాలని చెప్పి నిర్ణయం చేసి ఒక దీపం అక్కడ పెట్టి ఆ దీపాన్ని అందరూ కూడా వెలిగించి ఉపన్యాసాలు మొదలెడదామని చెప్పి ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాం. సాయంత్రం ఆయన అక్కడ రమ్మన్నాం. రమ్మంటే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చాడు. ఏమన్నా నాకంటే పెద్దాడివి కదా, పార్టీ పేరు ఏది పెడితే బాగుంటుంది అని అన్నా. మా దగ్గర 5-6 పేర్లు ఉన్నాయి, ఏది పెడితే బాగుంటుంది. ఏముంది బ్రదర్, మనం అంతా తెలుగు వాళ్ళం కదా, ఇది తెలుగుదేశం కదా, తెలుగుదేశమే అందాం, ఏముంది అందులో అన్నాడు. అంటే అది యాక్సెప్ట్ చేయరు, పత్రికల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. అది దేశం వేరు, పార్టీ జెండా వేరు, పార్టీ వేరు. కనుక దేశం అనేది అది యాక్సెప్ట్ చేయరు పోసాను. అది మీరు ఇంకేమైనా అమెండ్ చేసుకుని మాట్లాడి చెప్పండి, నాకు నా దగ్గర ఉన్నాయి చెప్తాను మీకు అని చెప్పి నా దగ్గర ఉన్నాయని చెప్పాను. ఆ ఎందు బ్రదర్ తెలుగుదేశం అనే పెడదాం అని, తప్పింది కాదు, ఒప్పుకున్నాం, తెలుగుదేశం అని అనౌన్స్ చేశారు పార్టీలో. ఆ పార్టీని ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారు? పార్టీ రిజిస్టర్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కాదుగా, నేను ఎమ్మెల్యేని. సో ఆ పార్టీ మీరే పెట్టారంటారు, తెలుగుదేశం పార్టీ మీరే పెట్టింది అంటారు? అది నామధేయం ఆయన పెట్టాడు. నేను మీరు రిజిస్టర్ చేయించారు, పేరు ఆయన పెట్టారు. రిజిస్టర్ అప్పటికి చేయించలేదండి, తర్వాత చేసి. ఈ సమయంలో ఏమైందంటే, రామారావు గారు మన ఇంటికి వచ్చినప్పుడు రామోజీరావు గారికి రామారావు తెలియదు. రామోజీరావు గారి దగ్గర సిఎన్ శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు, ఏది ఈనాడు పేపర్, ఆయన నా దగ్గర పంపాడు. ఆ శాస్త్రి గారు నాతో పత్రికరాలు కదా కలుస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, వచ్చి మా బాసు రామారావు గారితో మాట్లాడతాడరా, మీకేమైనా అభ్యంతరం, నాకేం అభ్యంతరం, రామారావు గారు తెలుసు ఆయన కన్నా, తెలియదు, మీరే ఇంట్రొడ్యూస్ చేసి కనెక్షన్ ఇవ్వాలన్నాడు. దానికేమైనా పత్రికలాడితే అవసరమే కదా అనాడరా అన్నాను. రామోజీరావు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈనాడు పత్రిక ఉంది, మరి మనకు అందరూ అవసరం కదా పత్రికలు కూడా, నువ్వు మాట్లాడు, హలో అను అను పిలిచి మాట్లాడు ఫోన్లో మాట్లాడు. అదే పరిచయం ఆయనకి, రామోజీరావు గారికి, ఎన్టీఆర్కి మీ ద్వారానే పరిచయం. అంతే రామారావు గారికి. వెన్నుపోటు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆ సోకాల్డ్ కుట్ర గురించి చెప్పండి. వెన్నుపోటు రామారావు నన్ను పొడిచాడు, నేను ఆయన పొడవలా. మిత్రత్వం ఇద్దరు కలిసి మిత్రుడుగా, అతను నా దగ్గరకు వచ్చాడు పార్టీలో చేరాడు కానీ నేను ఆయన దగ్గరికి పోలా పార్టీలో చేరలా. ఆయన మా ఇంటికి వచ్చాడు కానీ పార్టీలో చేరడా, నేను ఆయన ఇంటికి పోలా. పార్టీ ఆయన పెట్టాడా, నేను పెట్టానా, పత్రికలలో అడిగితే నాకేం తెలుసా ఈ గోలంతాను, నాదెండ్ల భాస్కర్రావు పుర్రెలో పుట్టింది పార్టీ అని చెప్పాడు. ఒకళ్ళకొకళ్ళ భేదాభిప్రాయాలు పెరిగిపోయి ఆ చంద్రబాబు నాయుడు గారు
నాకు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. సెక్రటరీ రాక రేపు పొద్దున్నే అక్కడ కలుద్దామని అన్నా. కాదన్న, ఇంటి దగ్గర కలుస్తాను. 9 వచ్చాడు. 9 వస్తే ఏమిటి అన్న, పార్టీలో చేర్చుకోమని అడగటానికి వచ్చాను మిమ్మల్ని. ఎవరెవరు వచ్చారు మీతో? ఆయనతో పాటు ఆయన పక్కనే మాదాస్ గంగాధరం వచ్చి పార్టీలో జాయిన్ అవుతాం చేర్చుకోమని అడిగారు. అడిగారు. అవునా కాదా? అవును. ఇద్దరు. అవునా కాదా అన్నట్టు మీరు చదివారన్నమాట. ఏమి చేయరు అడిగారు. అడిగితే మీ మామగారిని ముఖ్యమంత్రి చేసే ఇది చేసాం కదా పార్టీ ప్రెసిడెంటు, మళ్ళీ నన్ను ఎందుకు దించుతో ఇందులోకి, ఆయనే అడిగి కలిసి మళ్ళీ చేసుకో అని చెప్పారు. అంటే వాడు ఒక దొంగల వెధవాడు, సినిమా రౌడీ, మోసగాడు, పెద్ద కేట ఆయన గురించి వాడు నీ గడపెట్ట దొక్కాడు అన్నవాడు, సినిమా రౌడీవాడు, వాడు పెద్ద నీ గడపెట్ట దొక్కాడు వాడు. అసలు నీకేంటి, నీ మాటల క్యారెక్టర్ ఏంటి, వాడేంటి, వాడు నీ దగ్గరికి ఎట్ట వచ్చాడు అసలు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు ఎంపులు ఏమిటో వాళ్ళ కాళ్ళకి. చంద్రబాబు గారు, నిన్నప్పుడు గారు అంటున్నాను, అరే నువ్వు ఈ మాటలన్నీ నేనన్నానని చెప్పి రామారావు చెప్తే నా పని ఏం కావాలి అని అన్నాను. నువ్వు అన్నావు ఇవన్నీ, సాక్ష్యం వాడు ఉన్నాడు, ఇవన్నీ నేనే అన్నానని మీ మామకు చెప్తే నేనేం కావాలి? ఇది మీ ఫ్యామిలీ అఫైర్, రాజకీయాలకు సంబంధించింది కాదు. అది మీరు చూసుకోండి. నా వరకు సంబంధించింది ఏంటంటే నువ్వు పార్టీలో చేస్తానని వచ్చావు నా దగ్గరికి, మామను ప్రెసిడెంట్ చేసావు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పాను. అంతవరకే వెళ్ళిపోయాడు. నేను 10 లేటుకు పోయాను మీటింగ్ ఎమ్మెల్యేలు ఓ అని కేకలు అన్నమాట. నేను వెళ్ళేటప్పటికి ఈ శ్రీనివాస రెడ్డి అని ఒకడు ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. రామారావు గారు, నా శత్రువుల్ని చేర్చుకున్నా సంతకం పెడతా అని ఉపన్యాసం చెప్తాడు. చెప్తే కూర్చోడు. నేను వెళ్ళి కూర్చోడు. వెగడ పాపిరెడ్డి గారు, వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి లేదయ్యా అన్నాడు. అదేంటి, ఏమిటి ఏమిటి అసలు విషయం ఏంటి, నాకు తెలియదు, ఏమిటి అలా మాట్లాడుతున్నావు అన్న. ఏం లేదు, కమ్మ రాజ్యం కమ్మగా ఉంది అన్నాడు వెగడ పాపిరెడ్డి. కమ్మరాజ్యం కమ్మగా ఉంది. అంటే క్యాస్ట్ పరంగా యాస్పర్ చేశాడు. నేను ఆ రోజుని మీరు అనుకున్న వెన్నుపోటు అన్నారే, అలాంటి దుర్బుద్ధి నాలో ఏదన్నా ఉన్నడితే ఎమ్మెల్యేలని ఏం బాగాలేదయ్యా అతను పరిపాలన పోదావు పోదండి అంటే మొత్తం అంతా వదిలేసి రామారావు అనేవాడిని ఎత్తే మేడ మీద కింద బారేసేవాడు. అంటే ఈ కుట్ర వెనుక మీరు, ఇందిరాగాంధీ, అప్పటి గవర్నర్ రామ్లాల్ పాత్ర కూడా చాలా ఉంది అంటూ ఉంటారు అందరూ. నాతో ఇందిరాగాంధీ ఎప్పుడు మాట్లాడలా, ఢిల్లీ వాళ్ళు ఎవరు మాట్లాడలా, ఆంధ్రదేశ హ్యాండ్ నరసింహరావు గారు నాకు వ్యతిరేకం కనుక నేను ఇందిరాగాంధీతో కుట్ర పన్నాను అనేది అది ఆ సందర్భం. ఇట్ ఈస్ ట్రూ, ఇందిరాగాంధీ నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చింది, అవి మా ఇంటికి వచ్చింది. చీఫ్ మినిస్టర్ మినిస్టర్ని అందరం బయట కూర్చోబెట్టి ఆయన నాతో మాట్లాడారు. నేను ఎప్పుడు ఆమె నేను అడగటం కానీ ఆమె నాకు చెప్పటం కానీ చేయమంటాం కానీ. అప్పటికి మీకు 90 ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ఉంది ఖచ్చితంగా. ఖచ్చితంగా సంతకాలు చేశారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీస్తున్నారు లక్ష్మీ సింటిఆర్ అని, మిమ్మల్ని విలన్గా చూపిస్తే కథానాయకుడు సినిమాలో మీరేం చేయబోతున్నారు? మంచిదండి, ఎవరు విలను ఎవరు లీడర్ అనేది భగవంతుడు నిర్ణయం చేస్తాడండి, చూద్దాంలే. అది పెట్టినప్పుడు చూద్దాంలే. నేను లీడర్ని సంప్రదించాను. ఏమిటిది, బ్రతికున్న వాళ్ళ మీద సినిమా తీసేటప్పుడు వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ సినిమాలు అవి తీస్తే ఊరుకూరు ఆగిపోతాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆయన తెలియదు నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోడతాడు, అలాగే ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తారు జాగ్రత్త అంటూ ఒక ట్వీట్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? తప్పు. ఆయన మా ఫ్యామిలీ హిస్టరీ తెలియదు, మా హిస్టరీ తెలియదు. నా కుమారుడు మనోహర్ అనే ఆయన స్పీకర్గా ఇండియాలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఆయన
పర్ఫార్మెన్స్ చూసి ది బెస్ట్ స్పీకర్ అని చెప్పాను అన్న. నాకు నవ్వు వస్తుంది. నేను ఢిల్లీ వెళితే అరే మనోహర్క బాపాయరే అన్నారు నన్ను. రేణీయము మనోహర్క బా నాదెండ్ల భాస్కర్ రావును వదిలించి మనోహర్క బాపాయరే అని చెప్పన్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు వెళ్ళబోతుంటే. మనోహర్ మీకేటో తెలిసే హై టెలివిజన్లో చూసిన బెహతరీన్ ఆద్మీ హై బహుత్ అచ్చా ఆద్మీ హై షరీఫ్ ఆద్మీ హై అంటూ మొదలెట్ట. ఇంకోడు ఎవడో ఇంగ్లీష్లో వెరీ పాలిష్డ్ బాయ్ అన్నాడు ఇంకోడు. కనుక వాడు ఈ అండ్ హిజ్ ఏం గుడ్ నేమ్ ఆన్ హిజ్ ఓన్, నేను చేసింది ఏం లేదు. వాస్తవానికి నాకేమనిపించింది అంటే పిచ్చి మనిషి అతనికి తెలియదు మా సంగతి తెలియక అన్నాడు తెలియ తక్కువగా. సో రాజకీయాల్లో వెనుకోటి ఇన్సిడెంట్ తర్వాత మీరు 30 డేస్ 31 డేస్ మాత్రమే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత మీరు ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. రానే లేదే మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎవడు రాలేదే. ఇప్పుడు రోజు 10 రోజుల నుంచి టీవీలు అంతా ఇళ్ళంతా నిండిపోతున్నాయి. ఎవరు నేను పిలిచానా? ఎవరో ఒకళ్ళిద్దరినే మంచిదని చెప్పి అడిగితే రమ్మనమంటమే కానీ పిలిచానా? కనుక ఆ భగవత్ ప్రేరిత్వం అది. ఆ భగవత్ ప్రేరిత్వం ఆ విధంగా మన మీద యాంటీగా వచ్చింది. ఆ గ్రహాల యొక్క శక్తి ఆ విధంగా చేసింది. మళ్ళీ ఈ గ్రహాల యొక్క శక్తి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. అది మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ రోజుల్లో విజయవాడకి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మీ ఇన్సిడెంట్ తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత విజయవాడలో వంగవీటి రంగా మర్డర్ జరిగింది. రాష్ట్రం అప్పట్లో అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఏమనిపించింది మీకు? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తారు మాకు. నేను అక్కడ ఉన్న రోజునే ఆ సంఘటన జరిగింది. అది కూడా మీకు చెప్తున్నా. కెనాల్ గెస్ట్ హౌస్లో పడుకున్నాను. నేను పడుకునుంటే రంగారావు అంత ముందు రోజు కాకాని వెంకటతను కాదు ఏదో వర్ధంతో ఏదో ఉంది లేకపోతే ఆ సంస్మరణ దినమో అక్కడ నేను వెళ్ళాను. ఇతను కనపడ్డాడు రంగడు. అన్నా నేను శిబిరంలో కూర్చున్నాను ఒకసారి విజిట్ చేయని అడిగాడు. వస్తానులేవయ్యా కొంచెం బతుకు ఉంది వాడు పండుకుంటాను రేపు పొద్దున వస్తానులే అన్న. నేను వెళ్ళి పండుకున్నా అది దీంట్లో కెనాల్ గెస్ట్ హౌస్ ఉండేది అప్పుడు. ఇప్పుడు పోయింది ఆ కెనాల్ గెస్ట్ హౌస్కి అంతా 100-200 గజాల దూరంలోనే ఉంది తుంది శిబిరం. నేను పండుకుంటే మా పెద్దవాడు కూడా నా దగ్గర ఉన్నాడు. డామ్ డామ్ అని ఏదో మోగింది. కొంచెం తత్రపట్టి లేచి ఏంటి ఏంటి అని చెప్పి లేచి వాకిట్లోకి వచ్చి సెంట్రీని ఏమిటయ్యా ఏదో పెద్ద సౌండ్ వచ్చింది అని చెప్పి మీకెందుకు సార్ పండుకోండి పండుకోండి ఏదో గోలేదో నడుస్తారు పడుకోండి. నేను మామూలుగా పడుకున్నాం. పడుకుంటే నాకు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఫోన్ చేసి రంగారావుని చంపేశారు మీరు ఎక్కడెందుకు లేనిపోయింది ఆ గెస్ట్ హౌస్లో అక్కడ నానా అల్లరి చేస్తారు పిల్లలంతా వచ్చి ఎక్కడికన్నా షిఫ్ట్ కాండి అని చెప్పి అనిపోయా. ఆ ఏమి నేను నాకేం సంబంధం అది అని చెప్పి నేను అలాగే ఉన్నా. గడవ చేసుకుని కారు పెట్టండా వెళదామని ఊరు పోటానికి పెట్టండా. నేను ఆ బెంచ్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు నాకు కారు ఆపారు. ఆపి పిల్లలంతా డబ్బా డబ్బాలు గిబ్బాలు అడ్డం పెట్టారు. కారు పోవడానికి వీల్లేదు. అద్దం దించాను. అద్దం ఎవరెవరే నాదెల భాస్కర్రావు నాదెల భాస్కర్రావు నాదెల భాస్కర్రావు అని చెప్పి అన్నా అన్నం చంపేశారన్నా అన్నం చంపేశారన్నా అని పిల్లలంతా ఏడ్చి గోల గోల పెట్టి ఇవి మనాడారా నాదెల భాస్కర్ నాదెల భాస్కర్ వదిలేండి వదిలేండి అని చెప్పాను. వదిలేసి నేను చూశాను ఎంత నానాలరా ఇటు లోపల ఉందని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి సాయంత్రానికి కారు వేసుకుని మా ఊరు పోయాను. ఇదంతా అదంతా తగలేశారు గోల గోల పెట్టారు. అక్కడ ఏంటంటే రెడ్డి కమ్మ రెడ్డి రెడ్డి అది కాపు కమ్మ ఒక వెడ్జ్ క్రియేట్ చేశారు. ఆ కాపు పిల్లగాడిని చంపేశారు. కనుక కమ్మ షాపులను తగలేయాలని తగలేసి వాళ్ళంతా కొట్టుకు వచ్చారు. చంపింది కూడా నాకు తెలుసు. తర్వాత అన్ని విషయాలు తెలిసింది. ఈ మర్డర్ ఎవరు చేయించారు? ఈ మర్డర్ వెనక ఉన్న హస్తం ఎవరిదని తెలుసా మీకు? ఈ మర్డర్ చేయించిన వాళ్ళు ఇప్పుడు మేము అనుకున్న వాళ్ళేనండి. దానికి కేసు కూడా అయిపోయింది. కేసు కూడా అయిపోయింది. పేర్లు చెప్తే పర్లేదు చెప్పండి. పర్లేదు పేర్లు భయపడాల్సిన అవసరం ఉందంటారా? అదే అదేం లేదు చెప్పండి. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. బట్ దే ఆర్ బిహైండ్. టీడీపీలో ముఖ్యులే దే ఆర్ బిహైండ్. చేయించారు అంటే వాళ్ళు ఏదో ఈ భూబొమ్మలు డ్రెస్సులు చేసుకొచ్చి వేసుకొచ్చి ఏదో భజన చేసుకున్నట్టుగా చేసుకుని వచ్చి గొడవలు తీసుకొచ్చి నరికేశారని ఆ రోజు పొద్దున్న నాకు అక్కడ చెప్పారు. నేను అక్కడే ఉన్నాను.
ఓహో ఇది ఇదే జరిగింది అని చెప్పాను. డీటెయిల్స్ అక్కడే చెప్పారు నాకు, నేను కొత్తగా చెప్పేవి కాదు. భూబొమ్మలు డ్రెస్ వేసుకొని చేయించారు, వీళ్ళే చంపించేశారు అని చెప్పాను. ఆడ అక్షత షాపులను తగలేశారు, అది జరిగింది. ఆస్ట్రాలజర్ నాగేశ్వర శాస్త్రి, సంజయ్ గాంధీ చనిపోతాడని ముందే, ప్రమాదం సంజయ్ గాంధీకి ఉందని ముందే మీకు చెప్పినట్లుగా మీరు బుక్లో రాశారు. సో ఇందిరాగాంధీకి ఈ విషయాన్ని మీరు చెప్పారా ఆ రోజుల్లో? ఇది ఎట్లా జరిగిందంటే, ఇందిరాజీ పడిపోయింది పవర్ నుంచి, సంజయ్ గాంధీ నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మరి సంజయ్ ఈ సెక్రటరీని వాళ్ళేసి వీడిని ఆజాద్ అనే వాడిలో ఉన్నాడు ఎప్పుడు, వాడిని నా ఇంటికి పంపాడు. నా ఇంట్లోనే పెట్టుకున్నాను. సరే ఆ మీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తే ఎక్కడ పోదామని ఆమె వచ్చింది. వచ్చే జనారెడ్డి గారు నేను వెనకాల కూర్చుని ఆయన ముందు కారులో కూర్చోబెట్టి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళి అక్కడ మీటింగ్ అవి చేసి తీసుకొస్తుంటే మధ్యలో జనారెడ్డి గారికి ఆయన డయాబెటిక్ ఇది కదా, ఒంటేలు పోవాల్సి వచ్చి ఆ కంది చెట్లునో ఎవడో ఒంటేలు పోయాడు కారు ఆపి. ఆరిపినప్పుడు ఒక మాట చెప్పాను నేను, అవి ఆమె బాగుండదేమో ఆయన చీఫ్ మినిస్టర్, మరి నేను ఎవరో ఒక శాస్త్రి గారు ఉన్నారమ్మా, మళ్ళీ మీరు ప్రధానమంత్రి అవుతారట, మీరేమి ఆరోగ్యం మీద చెడగొట్టుకోవద్దు, ఆయన మిమ్మల్ని భర్తలేని మనిషి అని చెప్పి నందివర్ధన పువ్వుని యూజ్ చేస్తాడు, మీరేం అనుకోవద్దు, కనుక ఆయన అన్నీ చెప్తాడు, నేను ఆయన మీద నాకు ఇమ్మెన్స్ నమ్మకం ఉంది, మీరు తెప్పించమంటే తెప్పిస్తాను అని చెప్పి. మీకు నమ్మకమా భాస్కర్జీ అంది. నాకు పూర్తి విశ్వాసం అమ్మాయి అని, మా ఊళ్ళ నుంచి కూడా నాకు అలవాటయ్యి, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అని బట్టి వాళ్ళు చెప్తారు అని చెప్పాడు. పిలిపించు ఆ నైట్ కారు పంపించి అక్కడి నుంచి తెప్పించి నాగేశ్వర శాస్త్రి తెప్పిస్తే పొద్దున్నే చెన్నారెడ్డి గారు వచ్చే లోపల అవకొట్టాలి. సరే పొద్దున్నే జాపేసు కూర్చున్నాడు, ఏదో ఆయన ఏదో బొమ్మలో వేసుకున్నాడు. ఈయన పెద్ద కొడుకు ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడని ఏదో చెప్పాడు. ఆమె ఎవరైనా మరి కన్న తల్లి కదా, ఆమెకు ఒక్కసారి బెదిరిపోయింది. అదేంటి అట్టా అంటున్నారు, ఏం చేయాలి అంటే ఏదో ఏం చేయాలయ్యా అంటే, మా ఏదో మంత్రం యంత్రం ఉందా, యంత్రం ఇస్తాను పెట్టుకోమను బట్ జరుగుతుంది. ఈమె ఈ మీ నందివర్ధన పువ్వు మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది, ఆమెకు ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. మీ నందివర్ధన పువ్వు ఒక 3 రోజులు జైల్లో పడుతుంది అన్నాడు. దానికి బాధపడింది, 3 రోజులు జైల్లో పడుతుంది, మీ నందివర్ధన పువ్వు మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది అని చెప్పాడు. సరే ఇంకా ఏంటి చెప్పాలి, ఈవెన్ ఎవరికైనా జాగ్రత్తగా ఉండటమే అంతేగాని తప్పకుండా నేను అన్నయ్యే జరుగుతాయి, కానీ దానికి రెమెడీస్ పనిచేస్తాయని నేను అనుకోను, కానీ రెమెడీస్ ఏవి చెప్తాము, ఇది తీసుకెళ్ళి పూజ చేసుకోమని చెప్పాను. అది పోయింది. ఆమె భయపడింది కొడుకు చచ్చిపోతాడని. అది జరిగే పోయింది. చంద్రబాబు పనితీరుపై మీ కామెంట్స్? ఈయన 13 జిల్లాలకి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 600 900 జిల్లాలకి ప్రైమ్ మినిస్టర్ కంట్రీలో. రోజు ప్రైమ్ మినిస్టర్ని తొడగొట్టడం, బూతులు తిట్టడం, ఇది ఏమైనా భావ్యమా చెప్పండి, ఇది ఏమైనా మంచిదా చెప్పండి. గోలపడలేక 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారా అన్నాడు. ఆయనకి ఇష్టత లేదు, ఇంటికి పోతే ఎంఏ ఎవరు ఎంపీ పోతే తిట్టుకుని స్పెషల్ స్టేటస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్ట నడుపుతాం, ఆర్మీ ఎట్ట నడుపుతాం, ఫారిన్ అఫైర్స్ ఎట్ట నడుపుతాం, ఏంటి ఇదంతాను అని చెప్పి తిట్టుకున్నాడు. ఆమె ఒత్తిడి వల్ల ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశారు, ఎవరు తీసేశారని నాకు తెలియదు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళే బిల్లులో అది తీసిపారేశారు. ప్రెసిడెంట్ దగ్గర బిల్లు లేదు స్పెషల్ స్టేటస్, ఏం చేస్తారు ఎట్లా ఇస్తారు, మోడీని తిడితే ఎట్లా, మోడీ ఏం చేశాడు, కాంగ్రెస్ కదా చేసింది. కనుక దానికి తగిన మొత్తంలో ఏదో ప్రభుత్వంలో చూసి ఫండ్స్ పంపాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి మళ్ళీ హెలికాప్టర్ తిరిగొచ్చు. సరే ఆ ఫౌండేషన్ చేసింది నేను ఆయన, అది జరిగింది. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన పార్టీ, దానిలో మీ అబ్బాయి కూడా ఉన్నారు, ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పీపుల్ వాంట్ ఎ చేంజ్. నా దగ్గరికి వస్తున్న వాళ్ళంతా చెప్తున్న విషయాలు ఏంటంటే, పీపుల్ వాంట్ ఎ చేంజ్.
ఆ చేంజ్ మరి యువరక్తానికి కొత్త వాళ్ళకి ఇస్తారా, లేదు ఉన్న వాళ్ళల్లోనే మళ్ళీ వాళ్ళకి ఇస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రెండుసార్లు ట్రై చేశాడు ఇప్పటికీ. ఒకసారి వారి తండ్రి గారు చనిపోయినప్పుడు ట్రై చేశాడు. అందరూ ఎమ్మెల్యేలు ఆయనకే ఇవ్వండి అని చెప్పి సంతకం పెట్టారు, అయినా ఆయన కాలేకపోయాడు. రెండోసారి కూడా ప్రయత్నం చేశాడు, దగ్గరలోకి వచ్చి పోయినాడు. కనుక ప్రజలు ఇప్పుడు ఏ విధంగా నిర్ణయం చేసుకుంటారు అనేది అప్పుడే మనం కన్క్లూజన్లో రాకూడదు. నే రాను, బట్ ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ దే వాంట్ ఎ చేంజ్, దే వాంట్ సమ్ డెవలప్మెంట్. ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే కొంచెం ముందుకు, సహజంగానే వాళ్ళకు ఉన్న వనరులు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అని చెప్పి అని ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. అక్కడ కేవలం వ్యవసాయం చేసుకోవడం తప్ప రెండో పని లేదు. కనుక వాళ్ళు దే వాంట్ టు సీ ఎ చేంజ్. ఈ మిగిలిన విషయాలు ఉన్నారా, అవి మనం ఇంకా టైం ఉంది, ఇంకా టైం చూసి. చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, కోట్ల విజయ భాస్కర్ రావు కావచ్చు, మరి చెన్నారెడ్డి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ కావచ్చు. సో ఈ ముఖ్యమంత్రుల్లో ఎవరంటే మీకు ఇష్టం? చెన్నారెడ్డి వాజ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయనకి అన్యాయంగా కరప్షన్ అది ఇది అంటా పెట్టారు అసూయతో. ఆయన పెద్ద కుడుమిస్తే పండగ ఆయనకి, ఎవరినో 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే పార్టీకి పడేసేవాళ్ళు కానీ వాళ్ళేమీ పెద్ద డబ్బు దాచుకుని, వాళ్ళేం భూములు కొనుక్కుని, పొలాలు కొనుక్కుని, మేళ్ళ కట్టుకుని అలాంటి పనులు ఆయన ఏం చేయలేదు. ఏదైనా ఎంతసేపటికి ఆయన ఒక రాజులాగా బతకాలని ఒక ఫీలింగ్ ఆయనకి. అదేమిటో ఆయన ఊరు వెళ్ళాను, ఆయన ఊరు తీసుకెళ్ళాడు నన్ను. ఈ గదిలో పావు ఉంటుంది ఆయన ఇల్లు. యమ్మగడు కాలిపోనా, ఈ గదిలో నువ్వు పుట్టి మా మీద గుర్రం ఎక్కి స్వారీ చేస్తున్నావు అందయ్య బాబు, నీకు ఇంత పొగరు, ఇంత పౌరుషం, ఇది ఎవరు ఇచ్చారు, ఇది దేవుడు నీకు దేవుడి అని చెప్పి అని అడిగాను ఆయన. పక్క నవ్వాడు. నైజాం నవా అబ్బాబు, ఆవిడ అమ్మ మొగుడులాగా బిహేవ్ చేస్తూ ఉంటావు, మరి ఈ గదిలో పుట్టి ఇది ఏమిటి అని చెప్పంటే అక్కడ ఉన్నాళ్ళంతా పక్కపక్క నవ్వి, అది భాస్కర్ కనుక అడగలేడు, ఇంకోటి ఏదో అడిగితే కొట్టేవాడు అన్నాను. సరే నేను అడిగాను, ఎట్లా ఇది ఎట్లా వచ్చింది నీకు ఈ అలవాట్లు? ఇయ్యను మంచి ఫుడ్డు. మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు, ఏది షష్టి పూర్తిగా ఆడ భోజనం. మనం ఆంధ్ర బియ్యం అయ్యి మంచి క్వాలిటీ తెచ్చుకుని తింటాం. నువ్వు మళ్ళీ నన్ను భోజనాన్ని పిలవబాకు, ఈ బియ్యం వండి పెడితేనని చెప్పి, అంటే బసుమతి బియ్యంతో వండి పెడితేనే తింటాడు ఆయన. ఏం అలవాట్లు ఈ అలవాట్లు? ఇవన్నీ నవాబుల అలవాట్లు, నైజాం అలవాట్లు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నీకు అని అంటే, మొట్టమొదటి అట్లా బతకటం అలవాటు అయి అన్నాడు. మరి ఏదో చిన్న సూదులు పుడుస్తూ చార్మినార్ దగ్గర చిన్న డాక్టర్ ఒకటి నువ్వు నాకు చెప్పారు, మరి అప్పుడు ఇవన్నీ అక్కడే, అప్పుడు అట్లాగే తినేవాడిని, అప్పుడు అట్లాగే ఉండేవాడిని. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.